నిన్నగాక మొన్న ఖమ్మం జిల్లా మదిరిలో నాకు దిక్కెవరయ్యా అంటూ ఓ తండ్రి ఆవేదన్ని చూశా. కన్న బిడ్డలు ఆస్తి కోసం తండ్రిని ఎన్ని అగచాట్లకు గురిచేస్తున్నారో ఆ కథ కళ్ళకు కట్టింది. అయితే ఇది అందుకు భిన్నమైన పరిస్థితి. తమ తల్లిదండ్రులను దైవంగా భావిస్తూ పూజిస్తున్న కన్న బిడ్డల కథిది. జన్మనిచ్చి తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన తండ్రికి కృతజ్ఞతగా గుడికట్టి దేవుడిగా కొలుస్తున్నారు కుమారులు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం కిష్టుతండాలో తండ్రికి గుడికట్టి తమకున్న ఘనమైన ప్రేమను చాటుకున్నారు. కిష్టునాయక్ తండాకి చెందిన గుగులోత్ కిష్టునాయక్ సోమలా తండా ఎంపీటీసీగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. ఉన్నంతలో కష్టపడి ముగ్గురు కొడుకుల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాడు. గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు కిష్టునాయక్. ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు వ్యవసాయం చేస్తుండగా ప్రసాద్ ప్రస్తుతం నల్గొండ జిల్లా నకరేకల్ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. ఇక మూడో కుమారుడు రతన్ సింగ్ ఆర్మీలో 18 ఏళ్లు జవాన్గా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం SBI బ్యాంక్లో పనిచేస్తున్నాడు. తమను వృద్ధిలోకి తీసుకురావటం కోసం ఎంతగానో పాటుపడిన తండ్రిపై మమకారంతో గ్రామ నడిబొడ్డున తమ సొంత భూమిలో 5 లక్షలు వెచ్చించి గుడి కట్టారు. అంతేకాదు తల్లి రంగమ్మ చేతుల మీదుగా గుడిని ప్రారంభించారు. అందులో తండ్రి విగ్రహం ప్రతిష్ఠించి తండావాసుల నడుమ ఘనంగా నివాళులర్పించి వేడుక చేశారు. గ్రామాభివృద్ధికి తోడ్పడ్డ కిష్టునాయక్కి గుడి కట్టించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.